Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో ప్రక్షాళన షురు. తొలిరేటు ఆ మాజీ ఎమ్మెల్యే పైనే. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో ప్రక్షాళన ప్రారంభించారు. పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని పార్టీ నుంచి సాగనింపు ప్రక్రియ మొదలు పెట్టారు. మొన్నటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సాప కింద నీరులో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నాయకుల గురించి వైసీపీ అగ్రనాయకత్వం ఆరా తీస్తోంది, వాటిపై వేటు వేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వైనట్ 175 అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లి బోల్తా పడింది. పట్టుమని 10 సీట్లను దక్కించుకోవడానికి తలకిందులుగా తపస్సు చేయాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో జయకేతనాన్ని ఎగరవేసిన చోట 11 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. దీనికి గల కారణాలపై వైసీపీ అగ్రనాయకత్వం ఇప్పటికే విశ్లేషణలు మొదలుపెట్టింది. కొద్ది రోజుల కిందటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వరుసగా సమీక్షలను చేపట్టారు. అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కొరడా జులిపించారు. వారిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా మారుస్తున్నారు. సమర్థులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన కదిరి అసెంబ్లీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పివి సిద్ధార్థరెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కలేదు. మైనారిటీల ఓటు బ్యాంకు బలంగా ఉన్న నియోజకవర్గం కావడం వల్ల బిఎస్ మక్బూల్ అహ్మద్ ను బరిలో దింపారు. ఇది సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు. తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన కందుకుంట వెంకట ప్రసాద్ చేతిలో 6,000 పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు మక్బూల్. తనకు టికెట్ దక్కకపోవడం పట్ల పివి సిద్ధార్థరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, అభ్యర్థి ఓటమి కోసం ప్రత్యర్థులతో చేతులు కలిపారంటూ వైసీపీ అగ్రనాయకత్వానికి ఫీడ్బ్యాక్ అందింది. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.